అందుకోసమని ఆధ్యాత్మికంగా మనకి చెప్తూ సచరాచర భూతేషు విశ్రాంత అఖిల జంతుషు క్రియాకలాపేషు గార్హస్థ్యేషు యథాక్రమం క్రియాకలాపేషు ఎప్పుడైనా సరే గృహస్థులైన వాళ్ళు యజ్ఞ దాన కర్మ ఇది పావనాని మనీషిణ ఈ యజ్ఞము దానము తపస్సు అనే వాటిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు గుర్తుపెట్టుకోండి గృహస్థు బాగుంటే సమాజం అంతా బాగుంటుంది గృహస్థు బాగుండాలి అంటే ఏం చేయాలి యజ్ఞము దానము తపస్సు ఈ మూడు చేస్తూ ఉండాలి గృహస్థు పనిదే చేసే ప్రతి కర్మలో యజ్ఞాన్ని చూసుకొని చేయాలి యజ్ఞకర్మ అనేది ఒకటి చెప్పారు కదా ఆ యజ్ఞకర్మ కూడా చేయాలి అప్పుడప్పుడు ఇళ్లలో హోమాలు చేయించుకోండి ఎందుకు అంటే దాన్ని చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఇళ్లలో కానీ దేవస్థానాల్లో కానీ అందుకనే స్వామిజీ వారు ఎప్పుడు వచ్చినా కూడా ప్రధాన హోమం ప్రధాన హోమం ఎప్పుడు యాభై ఏళ్ళ నుంచి అదే చెప్తున్నారు కదా ఎందుకంటే గృహస్థులకే అది చాలా ముఖ్యమైంది గృహస్థు బాగుంటే సమాజం బాగుంటుంది గృహస్థికి అన్ని ఆరాధనల కన్నా ముఖ్యమైన ఆరాధన అగ్ని ఆరాధన అగ్నిని మరిచిపోకూడదు అగ్ని ఆరాధన చేస్తే గృహస్థు బాగుంటాడు సమాజం బాగుంటుంది అందుకనే ఏం చెప్తున్నారు ఇక్కడ యజ్ఞక్రియాకలాపేషు గర్హస్థ్యేషు గృహస్థుడు తప్పనిసరిగా చేయాల్సిన యజ్ఞక్రియా కలాపాలలో వాళ్ళు ఎప్పుడూ కూడా తప్పించుకోలే అవి నిష్టగా చేశారు